మూడు మాసాల పాటు నిలకడగా కురవాల్సిన వానలు మూడు రోజులే మురిపిస్తున్నాయి. వర్ష ఋతువులోనూ ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. వర్షం కోసం కర్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. శ్రావణంలోనూ చినుకు జాడలేక వేసిన పైర్లు నీటి ఎద్దడితో నీలుక్కుపోతున్నాయి. ప్రధాన జలాశయాలే ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. వరి సాగు గణనీయంగా పడిపోయింది. రాష్ట్రం అంతటా ఇవే పరిస్థితులు రాజ్యమేలుతుండగా అక్కడి రైతులు మాత్రం తమకు సాగునీటి కష్టాలే లేవంటున్నారు. పైగా బోర్లలో నీరు సమృద్ధిగా ఉందంటున్నారు. మరో రెండు గట్టి వానలు పడితే రెండో పంటకు కూడా ఢోకా లేదంటున్నారు. ఇంతకీ ఆ రైతులు కరువుకు ఎలా చెక్ పెట్టారో చూద్దాం. గుక్కెడు నీరు లేక గొంతిండిపోయేది. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సి వచ్చేది. పూర్తిగా దైవాధీన వ్యవసాయంలో పండితే పండగ, లేదంటే పడ్డ శ్రమతో సహా దండగ. అన్ని గ్రామాల్లానే గతంలో ఖమ్మం జిల్లాలో ఉన్న ఏన్పూరు గ్రామానిది ఇదే పరిస్థితి. కాని ఇప్పుడు ఆ గ్రామ ముఖచిత్రమే మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో 314 మండలాల్లో సగటు వర్షపాతమైనా నమోదు కాలేదు. 30% కంటే తక్కువ వర్షపాతంతో అల్లాడుతున్న మండలాలు 150 పైమాటే. జిల్లా వ్యాప్తంగా చూస్తే సగటు కంటే అధికంగానే వర్షపాతం నమోదైంది. కానీ జిల్లాలో 30% కంటే తక్కువ వర్షాలు పడ్డ మండలాలే అధికం. అలాంటి మండలమే ఈ ఏన్కూరు. కాని ఇక్కడి పంట చేలు పచ్చగా ఉన్నాయి. బోర్లలో 30 నుంచి 40 అడుగుల్లోనే నీరుంది. భూగర్భ జలాలు ఊబికి వస్తున్నాయి. మెట్టపంటలు ఆశాజనకంగా ఉండటమే కాదు, వరిచేలు దుబ్బుదశకు చేరుకున్నాయి. వరుణుడి కరుణ లేకున్నా పచ్చగా కనిపిస్తున్న ఈ పంటచేల వెనుక 5 సంవత్సరాల కృషి దాగి ఉంది. ఇక్కడి రైతుల సమిష్టితత్వం కనిపిస్తుంది. సమగ్ర వాటర్షెడ్ యాజమాన్య పథకం గ్రామ రూపురేఖల్నే మార్చేసింది. ఊరుమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అంచెలంచెలుగా చేపట్టిన పనులు ఫలితాలనందిస్తున్నాయి. గ్రామంలో ఏ రైతును కదిపినా చెక్డ్యాంలు, ఊట చెరువులు, ఫామ్ ఫాండ్స్ గురించే మాట్లాడుతున్నారు. చెక్ డ్యాంలు కట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఇవన్నీ బీడు భూములుగా, మెటా భూములుగా ఉండేవి. ఈ మా పరిధిలోనే ఎక్కడ వాటరు లేవు. ఎందుకంటే గ్రౌండ్ వాటరు చాలా తగ్గిపోవడం వల్ల మరి చెక్ డ్యాంలు మంచి టైంకు అందుబాటులో వచ్చాయి మాకు. అవి కట్టడం వల్ల మాకు భూగర్భ జలాలు బాగా పెరిగాయి. పక్కన బోర్లు కూడా వాటర్ వచ్చాయి. మరి చెక్ డ్యాంలు నీరు ఉండటం వల్ల కూడా మెటా భూములు కూడా మాగని భూములుగా చాలా వరకు మారాయి. జూన్లో జోరుగా పడ్డ వాననీటినంతటినీ పట్టి బంధించి అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటున్నారు. గ్రామంలో ఎంత వాన పడ్డా చుక్క నీరు కూడా వృధా పోవటం లేదిప్పుడు. వాననీటి ప్రవాహంతో పాటు పొలంలో సారం కొట్టుకుపోవటం లేదు. దీంతో భూములు సారవంతంగా ఉన్నాయి. నీటిని నిలగట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించి కరువు కాలంలోనూ సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయిందంటున్నారు అక్కడి రైతులు. వాగుల మీద చెక్ డ్యాంలు కట్టడం వల్ల రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఒక్కొక్క చెక్ డ్యాం కింద 20 నుంచి 35 ఎకరాలు సాగులో ఉన్నది. వరి పొలాలు, మిర్చి తోటలు, పత్తి సాగు చేసుకొని ఉన్నారు రైతులు. మొన్న కురిసిన వర్షాలకు చెక్ డ్యాంలన్నీ 4 రోజుల్లో మొత్తం నిండడం జరిగింది. మిర్చి నారుమళ్ళు, వరి నారులు చల్లుకున్నారు. వర్షాలు కొంచెం ఇబ్బందికరంగా, ముందు వర్షాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. చెక్ డ్యాంల కింద కనీసం 1-3 నెలలు నీళ్లు నిలవ ఉండే సామర్థ్యం కలదు. ఈ చెక్ డ్యాంల వల్ల రైతుల యొక్క బోర్లు, గ్రౌండ్ వాటర్ బాగా పెరగడం జరిగింది. ఈ సంవత్సరానికి ఈ బోర్లు కంటిన్యూగా నడుస్తాయి. సమగ్ర వాటర్షెడ్ యాజమాన్య పథకం కింద జిల్లాలో 13 మెగా వాటర్షెడ్ పనులు సాగుతున్నాయి. 73 కోట్లతో 56,000 హెక్టార్లకు సాగునీటి కష్టాలను దూరం చేసేలా పథకం అమలవుతోంది. ప్రతి చినుకు భూమిలోకి ఇంకేలా చేయటం వల్ల భూగర్భ జలాలు పెరిగాయంటున్నారు రైతులు. ముందుగా వాటర్ వస్తుంది. గ్రౌండ్ వాటర్ కూడా మా ఊర్లో ఇంతకుముందు 30 అడుగులు లోపల ఉండే వాటర్ ఇప్పుడు 15-16 అడుగుల పైకి ఖాళీ వచ్చేసింది. గ్రౌండ్ వాటర్ పెరిగింది. నా బోరే కాకుండా చుట్టుపక్కల మట్టి వ్యవసాయ చేసే రైతుల బోర్లు మొత్తం కూడా గ్రౌండ్ వాటర్ పెరిగింది. మాకు ఈ చెక్ డ్యామ్ వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. వాటర్ షెడ్ కింద చెక్ డ్యామ్ ఇచ్చారు. 30 ఎకరాలు సాగు అవుతుంది. ఇంతకుముందు మాకు వర్షం మీద ఆధారం పెట్టుకోవడం పత్తి మిరప. ఏన్కూరుతో పాటు పెనుపల్లి, కామేపల్లిలో నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఊరి ఉమ్మడి ప్రయోజనాల కోసం వాటర్షెడ్లో భాగంగా ఎన్నో పనులు చేపట్టామంటున్నారు అధికారులు. ఈ వాటర్షెడ్ ఏరియాలో ఎక్కడ పడిన నీళ్ళని అక్కడే మనం భూమిలోకి ఇంకెక్కువ చేసుకోవడం అనేది ఈ వాటర్షెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం.
మనం పడిన నీరు ఎక్కడ పడిన అక్కడ భూమిలోకి ఇంకించుకొని దానిని మనం సేవ్ చేసుకుంటే తప్ప భావితరాలు కనీసం మంచినీరు తాగే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకంలో పారే నీటిని మనం నడిచేలాగా చేయటం, నడిచే నీటిని ఆగేలాగా చేయటం, ఆగే నీటిని భూమిలోకి ఇంకేలాగా చేయటం మన ఈ వాటర్ షెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సహజ వనరుల అభివృద్ధి కింద మనం ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 193 చెక్ డ్యాములు నిర్మించడం జరిగింది. అలాగే 94 ఊటకుంటలు, 99 చిన్న ఊటకుంటలు, అలాగే 92 మన ఫామ్ పాండ్స్ కూడా నిర్మించడం జరిగింది. దీని ద్వారా మనం భూగర్భ జలాలని పెంచుకోవటం జరుగుతుంది. మనకి జులూరుపడి మండలం కానీ లేకపోతే ఏనుకూరు అటువైపు పాల్వంచ ఉలవనూరు ప్రాజెక్టు ఇవన్నీ మనం గమనించినట్లయితే రైతులు ఈ నీరు సుమారు ఆ బ్యాక్ వాటర్ అంటే ఎక్కడైతే చెక్ డ్యామ్ కానీ మనం నిర్మించినట్లయితే అవి సుమారు 1/2 కిలోమీటర్ వరకు వాటర్ నిలిచి ఉండి దాని నుంచి వీళ్ళు మోటార్స్ పెట్టుకొని పక్కనే ఉన్నటువంటి వరి, పత్తి, మిర్చి లాంటి పంటలకి నీరు తరలిస్తున్నారు. ఒక్కొక్క చెక్ డ్యామ్ కింద సుమారు 20 ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటూ దగ్గరగా 20-30 వేల ఎకరాల్లో రైతులు ఈ నీటి ద్వారానే సాగు చేసుకోవడం కూడా జరుగుతుంది. 5 ఏళ్ల కింద 5 మండలాల్లో చేపట్టిన పనులు వర్షాభావ పరిస్థితుల్లోనూ ఫలితాలను ఇస్తున్నాయి. వాటర్ షెడ్ పథకం కోసం సర్కారు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నా వరవడిలో కొట్టుకుపోతున్నాయే గాని వాననీటి సంరక్షణను చేపట్టలేకపోతున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో సమిష్టి కృషితో ముందడుగు వేస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్న దానికి నిదర్శనమే కరువును జయించిన ఏన్కూరు గ్రామం. ఈ గ్రామ ఫలితాలు ఎందరికో స్ఫూర్తినివ్వాలని ఆశిద్దాం. ఇప్పుడు సంక్షిప్త సమాచారం. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆత్మ రంగ కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఒంగోలు మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోని రైతులు పాల్గొన్నారు. ప్రస్తుత లోటు వర్షపాతంలో రైతులు వేసుకోదగిన ప్రత్యామ్నాయ పంటల గురించి ఆత్మ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు వివరించారు. బోరుబావుల కింద వరి సాగు చేపట్టే రైతులు మెట్ట వరి సాగు చేసుకుంటే మంచిదని సూచించారు. ఎక్కడైతే వరిని బోర్ల కింద సాగు చేస్తున్నారో మనం ఏటా వేసే పద్ధతిలో కాకుండా అంటే నాట్లో నారు పెంచి నాటే పద్ధతి కాకుండా మనం మెట్ట వరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సాగు ఖర్చు కూడా దాదాపు ఎకరానికి వచ్చేసరికి 5,000 నుంచి 6,000 ఖర్చు ఉంటుంది.